ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతుంది. విగ్రహాల విధ్వంసానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. టీడీపీ బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. 9 కేసుల్లో 15 మందిని అరెస్ట్ చేశామన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనల విచారణలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనల్లో కొన్నింటిలో తెలుగుదేశం బీజేపీ పార్టీల నేతల పాత్ర ప్రమేయాన్ని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. 4 నెలలుగా వరుసగా దేవాలయాలపై దాడుల ఘటనపై కేసులు నమోదవుతున్నాయి. దాడులు చేయడమే కాకుండా అసత్య ప్రచారం కూడా చేస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వరుసగా విగ్రహాలు ధ్వంసం చేయడంతో పాటు తప్పుడు ప్రచారం జరుగుతుందని చెబుతున్న పోలీసులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవాలయాలను మ్యాపింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దాడులకు సంబంధించిన కేసులను విచారించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో తెలుగుదేశం బీజేపీ పార్టీలకు చెందిన నేతల పాత్రను గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 9 విగ్రహాల ధ్వంసంతో పాటు తప్పుడు ప్రచారం చేసిన కేసుల్లో టీడీపీ బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. ఈ కేసుల్లో మొత్తం 21 మంది ప్రమేయం ఉందని నిర్ధారించారు. ఈ కేసుల్లో 15 మంది టీడీపీ నేతల్లో 13 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగిలిన 4 పరారీలో ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి 4 దాడులు చేసినట్లు గుర్తించారు. వీరిలో 2 అరెస్ట్ చేశారు, మరో 2 పరారీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో వినాయక విగ్రహానికి అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రసాద్ బాబు అలియాస్ బాబు ఖాన్ చౌదరి చెటిగన సందీపుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు బీజేపీకి చెందిన అడప వరప్రసాద్, కర్తూరు శ్రీనివాసరావుల ప్రమేయం ఉన్నట్లు కూడా తేల్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కృష్ణవేణి కాలేజీలో సరస్వతీదేవి విగ్రహం పగలగొట్టారని తప్పుడు ప్రచారం జరిగింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ పరిధిలో కొండలవీడు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చెప్పులు దండ వేయడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ కేసులో టీడీపీకి చెందిన బొజ్జన సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా మద్దికర పోలీస్ స్టేషన్ పరిధిలో పురాతన మద్దమ్మ దేవాలయంలో విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం ధ్వంసం ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన గొల్లా పెద్దయ్య, గడ్డ రామాంజనేయులు, జయరాముడు, ఫరూక్ ఉద్దీన్ల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా మర్లమండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయంలో రాముడు, సీతాదేవి విగ్రహాల కాళ్లు విరగొట్టారు. అయితే ఈ కేసు విచారణలో పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్న టీడీపీకి చెందిన విశ్వనాథ్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లక్ష్మీ నరసింహస్వామి గరుత్మంతుడి విగ్రహాలు పగలగొట్టారని ప్రచారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విగ్రహాలు ధ్వంసం చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడిన టీడీపీకి చెందిన మద్దసాని మురళి, గాలి హరిబాబు, కాకర్ల నరసింహారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 టీడీపీ నేతలు మినిచర్ల బాలబ్రహ్మయ్య, వేల్పుల వెంకట్రావు, సిరిమల్ల సురేష్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశాఖ జిల్లా గోల్కొండ మండలం ఏటీజీ రాంపేటలోని రామాలయంలో వినాయకుడి విగ్రహం చేతులు ధ్వంసం చేయడంతో పాటు హుండీ ఎత్తుకెళ్లారు. ఈ కేసులో టీడీపీ నేత కిల్లాడ నరేష్, సత్యబాబుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బూలకోమడ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం చేశారంటూ తప్పుడు ప్రచారం జరిగింది. ఈ కేసులో బీజేపీకి చెందిన కొచ్చాడ రవికుమార్ ప్రమేయం ఉన్నట్లు తేల్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సరస్వతీదేవి విగ్రహం చెయ్యి వీణా ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీకి చెందిన ధర్మవరపు ఆచార్యని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి తెలుగుదేశం బీజేపీ నాయకులు విగ్రహాల ధ్వంసం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారానికి సంబంధించి తెలుగుదేశం బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు.